నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, సాక్షి పత్రికలో మహిళలను కించపరుస్తూ నీచప్రాతలు ఖండిస్తూ ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అని జగన్ రెడ్డి అంటూ విజయలక్ష్మి ప్రశ్నించారు. సాక్షి పత్రికలో మహిళలను కించపరుస్తూ వార్తలు రాయడం దుర్మార్గమని, మహిళాభ్యుదయం, మహిళా సంక్షేమం, మహిళా భద్రత అంటూ గడిచిన 5 ఏళ్లు ప్రచారార్భాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలో మహిళను తీవ్రంగా అవమానిస్తూ తన నైజాన్ని బయటపెట్టుకున్నాడని, జత్వానికి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా మద్దతు తెలుపుతుంటే జగన్ రెడ్డి మాత్రం దోషులను కాపాడేందుకు సాక్షిలో దిగజారుడు రాతలు రాయిస్తూ రాక్షస ఆనందం పొందుతూ మహిళలను అగౌరవపరిచేలా వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నా తోటి మహిళలకి, పాత్రిక మీడియా వాళ్ళకి అందరికీ కూడా నా నమస్కారాలు ముందుగుండా. ఈరోజు ఎవరైనా సరే తెల్లారు లేచి పత్రిక చూస్తే దాంట్లో మనం ఆ పత్రికని చదివే విధంగా ఉండాలి, కానీ ఒక మహిళని కించపరుస్తూ కానీ లేకపోతే అనేక విధాలుగా ఆ పత్రికల్లో రావటం మొట్టమొదటిగా చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా డాక్టర్ జత్వాని, ఆవిడ ఒక డాక్టరే కాదు, సినీ నటి కూడా. అయితే ఈరోజు మహిళకి రక్షణ లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మహిళలకే రక్షణ లేదు. చిన్నపాటి మహిళ దగ్గర నుంచి పెద్దపాటి స్త్రీ మహిళ వరకు కూడా రక్షణ లేకుండా అనేక అరాచకాల్లో అక్రమంగా కేసులు బనాయించిన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ ప్రభుత్వంలో మహిళలకి పెద్దపీట వేసాము, మహిళల్ని చాలా మంచి స్థాయిలో చూస్తున్నామని చెప్పారు, కానీ ఈ యొక్క జత్వాని కేసులో మీరు అధికారులు ఉపయోగించుకుని వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుని వాళ్ళ స్థాయిల్లో ఉంటారు, ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ, వాళ్ళని మీరు కొనేసి వాళ్ళని భయభ్రాంతులను చేసేసి వాళ్ళని ఇష్టమైన తప్పుడు దోవలోకి నడిపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనని మరి మహిళలకు అండగా లేకపోవడం, ఈరోజు ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మరి తీవ్రంగా దీన్ని ఖండిస్తూ మహిళలకు మంచి రక్షణ ఇస్తూ ఇవాళ మహిళ బయటకు వచ్చి మేము నిలబడి మాట్లాడగలుగుతున్నాం అంటే మా వెనకాతలు ఉన్న బలం ఎన్డీఏ కూటమి. కాబట్టి మేము దీన్ని సాక్షి పత్రికలో రాసింది తీవ్రంగా ఖండిస్తున్నాం. జత్వానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, జరిగే వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఊరుకోదు, అందరినీ కూడా అరెస్ట్ చేస్తుందని చెప్పని తప్పుడు చేసిన వాళ్ళని మేము దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము. జై హింద్, జై జనసేన.